హలో వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ డ్రీమ్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనం మాధవ్పూర్ టౌన్షిప్ చందానగర్ పీజేఆర్ ఎన్విలేవ్ రోడ్లో ఉన్నటువంటి మనకి కనబడి వచ్చేసి 1660 SFTలో కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి 3BHK ఫ్లాట్ అండి ఇది. సో 3BHK సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మనం చూడవచ్చు. మనకి కనబడి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ అండి ఇది. సో మనకి మెయిన్ ఎంట్రన్స్, సో ఎదురుగా కనబడి వచ్చేసి లివింగ్ రూమ్. సో మనం ప్రజెంట్ లివింగ్ రూమ్కి ఎంటర్ కావడం జరిగింది. సో ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి ముందు సిట్అవుట్ ఏరియాకి సంబంధించి వెంటిలేషన్ పర్పస్లో కూడా మనకి అది చాలా బాగా కనిపించడం అనేది జరుగుతూ ఉన్నది. సో ఇది 3BHK అండి, 1660 SFTలో కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రైట్ సైడ్లో కనబడేది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. అలాగే మనకి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. సో వెంటిలేషన్ పర్పస్లో మనకి స్లైడ్ విండో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇది. సో సరౌండింగ్ అంతా కూడా ఫుల్ రెసిడెన్షియల్ జోన్ అండి ఇది. టోటల్ అంతా కూడా సరౌండింగ్ అంతా కూడా రెసిడెన్షియల్గానే చాలా బాగుంది. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది. టోటల్ 2 మంత్స్లో మనకి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరుగుతుందండి. సో 1660 SFT కాబట్టి చాలా స్పేషియస్గా మనకి బెడ్రూమ్స్ కానీ మనకి వాష్రూమ్స్ కానీ చాలా స్పేషియస్గా ఇవ్వడం అనేది జరిగింది. సో అలాగే సో మనకి కనబడే రోడ్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్ అండి. ఈ రోడ్లోంచి మనకి ప్రాపర్టీలోకి ఎంటర్ కావడం అనేది జరుగుతుంది. సరౌండింగ్ అంతా కూడా రెసిడెన్షియల్ జోన్. మనకి ఎదురుగా కనబడేది వచ్చేసి సో మనకి ఎదురుగా కనబడే హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ వచ్చేసి ఎకో ఫ్రెండ్లీ అపార్ట్మెంట్స్ అండి. సో అలాగే ఇక్కడ మనకి జనప్రియ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతూ ఉంది. సో డిగ్గింగ్ వర్క్ జరిగేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీకి సంబంధించి ప్లాన్ చేయడం అనేది జరుగుతూ ఉంది. సో మంచి రెసిడెన్షియల్ జోన్లో మనకి ఈ ప్రాజెక్ట్ అనేది చేయడం అనేది జరిగిందండి. సరౌండింగ్ అంతా కూడా ఫుల్ రెసిడెన్షియల్ జోన్, అంతా కూడా మనకి రెసిడెన్షియల్కి సంబంధించి రావడం జరిగింది. సో మనకి ఈ ప్రాపర్టీ వచ్చేసి చందానగర్ మెయిన్ రోడ్ నుండి అంటే NH 65 నుండి మనకి పీజేఆర్ రోడ్ నుండి మనకి కనెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఎదురుగా కనబడి వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ నుండి మనకి యూటిలిటీ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది రైట్ సైడ్లో. సో అలాగే మనం గమనించినట్లయితే సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చండి. ప్లాట్ టు ప్లాట్కి డిస్టెన్స్ కూడా మనం చూడొచ్చు. ఒక ఫ్లాట్కి సంబంధించి HMD అప్రూవ్ కాబట్టి మనకి సెట్ బ్యాక్స్తో ఇచ్చారు. సో అలాగే మనకి ఇందులో బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. సో లోన్కి వెళ్ళే వాళ్ళు లోన్ త్రూ కూడా మనం ఈ ప్రాపర్టీ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో కిచెన్ నుండి మనం బయటికి రాగానే మనకి ఎదురుగా చూసినట్లయితే ఎదురుగా కనబడేవి 2 బెడ్రూమ్లు అండి ఇక్కడ. సో స్ట్రేట్గా 2 బెడ్రూమ్లు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మనకి లివింగ్ రూమ్ నుండి బయటికి సిట్అవుట్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి సిట్అవుట్ పర్పస్లో కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనకి మంచి వెంటిలేషన్ పర్పస్ కానీ సో మన సిట్టింగ్ పర్పస్లో కానీ మనకి ఏరియా అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. సో మనకి టైల్స్తో టోటల్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. టోటల్ మెటీరియల్ అంతా కూడా బ్రాండెడ్ మెటీరియల్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో మనకి ఇది ప్రీవియస్ కన్స్ట్రక్షన్స్ కూడా ఈ ప్రాజెక్ట్ వాళ్ళు చేశారండి. ప్రీవియస్లో కూడా చాలా ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్. మనకి ఆల్మోస్ట్ అన్ని బెడ్రూమ్లలో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి వెంటిలేషన్ పర్పస్, ప్రతి బెడ్రూమ్ చూసుకున్నా కూడా మనకి వెంటిలేషన్ పర్పస్లో మనకి స్లైడ్ విండోస్ చాలా పెద్దగా ఇచ్చారు కాబట్టి మనకి వెంటిలేషన్ అనేది ఫుల్గా ఉంటుంది. సో సరౌండింగ్ అంతా కూడా ఫుల్ రెసిడెన్షియల్ అనేది చూడొచ్చండి. అంతా కూడా మనకి అపార్ట్మెంట్సే కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడంతా కూడా. సో టోటల్ ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు. సో సీలింగ్ వర్క్ పాల్ సీలింగ్తో అంతా కూడా 24x7 సెక్యూరిటీ. సో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, సో 2 సెల్లార్ కార్ పార్కింగ్, సో ఆల్మోస్ట్ హయ్యర్ అమ్యూనిటీస్ అన్నీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో ఎదురుగా కనబడి మనం ఎంటర్ అయిన మెయిన్ ఎంట్రన్స్ అండి అది. సో ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ నుండి మనకి ఇంకొక బెడ్రూమ్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసి మనకి గెస్ట్ బెడ్రూమ్ అండి. చూసినట్లయితే గెస్ట్ బెడ్రూమ్, మళ్ళీ గెస్ట్ బెడ్రూమ్ నుండి కూడా మనకి సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది బాల్కనీ టైప్లో. సో మనకి ప్రతి బెడ్రూమ్లో కూడా మనకి వెంటిలేషన్ అనేది చాలా బాగుంది. సో అలాగే ఈ బెడ్రూమ్కి మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఎవ్రీ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉందండి. సో ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. 2 మంత్స్లో హ్యాండ్ ఓవర్ పీరియడ్. సో ఇక్కడ నుండి మనకి అవుట్ సైడ్ వచ్చేసి సిట్అవుట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ నుంచి మనకి బయటికి వెంటిలేషన్ పర్పస్లో కానీ బాల్కనీలా కూడా యూజ్ అవుతుంది. సో రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తీసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.